సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్కారం నాగార్జున గారు నమస్తే అండి పొంగనూరు అమ్మాయి చిన్న పాప చనిపోవటం ఏదైతే ఉందో అది కూడా రాజకీయం చేశారండి అదే అంటే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఒకటేమో నిజం ఒకటి ఉంటది ఇంకోటి ఉంటుంది ఈ నిజం గడప దాటే లోపల ఫస్ట్ అసలు అదే క్లారిటీ లేనప్పుడు అంటే అసలు నిజమేంటని తెలియనప్పుడు వచ్చేటువంటి పుకార్లే నిజమని నమ్మే అవకాశం ఉంది కదా ఆ చిన్న పాప కాబట్టి చిన్న పాప కాబట్టి ఖచ్చితంగా నమ్మేస్తారు తర్వాత ఇంకొక దరిద్రం అంటే చాలా మనసు మనసును కష్టపెట్టే విషయం ఏంటంటే ఒకటేదన్నా చిన్నపిల్లల మీద జరిగిందనగానే నిజా నిజాలు తెలియకుండా ఆ పాప మీద అత్యాచారం జరిగిందంట అదే ఇది చేశారని ఆ మాట అసలు మాట్లాడటానికి కూడా ఎలా మనసు వస్తుందో నాకు ఇప్పుడు నిజంగా దొరికి పరిశోధనలో తేలితే అదొక మాట అవును అదొక అర్థం ఉంది కరెక్ట్ కానీ ఇవాళ ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది ఒక పక్క మళ్ళీ అటువంటి ఒక దారుణం జరిగింది అన్నప్పుడు అవమానం కదా ఇది ఇంకొక ఇంకొకటి అవును సో కనీసం సెన్సిబిలిటీ లేకుండా మాట్లాడేటువంటి ఇలాంటి వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు రాక్షస సంతంధ వైఎస్ఆర్సిపిలోనే ఉంటుందని చెప్పేసి ఇవాళ క్లియర్గా పాలకు పాలు నీళ్లకు నీళ్లు వాళ్ళు పోలీసులు ఛేదించారు తర్వాత అసలు రోజా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది అసలు పోలీసులు అంటే నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నారంట పట్టించుకోలేదు పన్నెండు టీములు పెట్టి నిద్రాహారాలు మారి రాత్రి పగలు పరిశోధన చేస్తే బయటకు వచ్చింది ఏం జరిగింది మూడున్నర లక్షలు మూడు పాయింట్ ఆరు లక్షలు ఎవరు అప్పు తీసుకున్నారు దాన్ని ఒత్తిడి చేస్తే ఆ కక్షతోటి పిల్లల్ని తీసుకెళ్ళి ఇది చేస్తారు సింపుల్గా ఇది అంటే వెయిటింగ్లో ఉన్నారండి రాజకీయం చేయడం కోసం ఖచ్చితంగా మనకి తెలుసు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భాల్లో బయటకు వస్తారంటే మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు ఒకటి శవం అన్నా దొరకాలి లేదా రాష్ట్రంలో ఈ వరదలు వచ్చినట్లాంటి అట్లాంటి అన్నా రావాలి లేకపోతే ఎవరి మీదన్న అత్యాచారం జరిగిందనేటువంటిదన్నా రావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారంట అదృష్టం కొద్దీ ఏంటంటే ఆయన వెళ్ళక ముందే ఇది బయటపడ్డది కాబట్టి సరిపోయింది కానీ ఈయన వెళ్ళుంటే ఇంకా లేనివి అవాకులు చెవాకులు బోల్డ్ మీడియా ముందు మాట్లాడేటువంటి వాడు సో ఇలాంటి మూడు నాలుగు సందర్భాల్లో మాత్రమే ఆయన బయటకు వస్తాడు వచ్చిన తర్వాత కూడా గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా మీరు గమనించగల జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆయనలో హాస్య చతురత హాస్యరసం బాగా పెరిగిపోతూ ఉంది ఏదైనా సరే దాని ఒక కామెడీ చేసేస్తున్నాడు అక్కడ మొన్న తిరుమలకి ఆయన వెళ్తానన్నప్పుడు కాదు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ప్రదర్శించిన పద్ధతి చూసారా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్కొక్క పేజీ దిప్పుతూ ఒక రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్తో కామెడీ చేస్తాడు అలాగే మాట్లాడేటప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బయటికి పోయారంటే దానికి ఒక కామెడీ చేశాడు ఒక రకమైన యాసతో మాట్లాడి సో సీరియస్నెస్ అక్కడ కనబడట్లేదు రావటం ప్రభుత్వం మీద బురద చల్లటం దాన్ని వాళ్ళు కడుకుంటారు కదా అని చెప్పి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళటం తర్వాత అంజగారు గతంలో కూడా మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా లేకపోతే మోడీ గారి ప్రభుత్వం ఎవరైనా సరే కొన్ని హత్యలు కొన్ని మానభంగాలు అనేవి జరగటం అనేటువంటిది సర్వసాధారణం మనుషులన్న తర్వాత నేరాలు జరుగుతూ ఉంటాయి కానీ ఒక ప్రభుత్వం యొక్క పనితీరుని దేని బట్టి మనం చేస్తాము అంటే జరిగిన తర్వాత ఎంత త్వరగా దాన్ని పరిష్కరించారు నిందితులను పట్టుకున్నారు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేశారనే దాన్ని బట్టి ఆ యొక్క ప్రభుత్వం పనితీరు ఉంటుంది నేరం జరగకుండా అది ఏదన్నా ఇంకోటి జరుగుతోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనో ఒక దొమ్మినో ఇంకోటో మత కలహాలు అంటే వస్తుంది వీళ్ళు నోటీస్ దాన్ని నివారించగలుగుతారు ఈ మూడు లక్షల అరవై వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నారనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా లేకపోతే హోమ్ మినిస్టర్కి తెలుసా రెండు కుటుంబాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి ఇది ప్రభుత్వం ఏ రకంగా నివారించగలుగుతుంది దీన్ని గతంలో చచ్చిపోయే ముందు సెల్ఫీ వీడియోలు పెట్టారు ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు ఒక ముస్లిం కుటుంబం గుర్తుంటే అలాగే ముగ్గురు నలుగురు పెట్టారు పెట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అది ఫెయిల్యూర్ అంటారు వాళ్ళు చెప్పుకున్నారు మీకు ఇది జరుగుతుందని నివారించదగినటువంటి అది పరిష్కారం మీరు అది చేయకుండానే కొన్ని కుటుంబాలు కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకున్నాయి మీ దీంట్లో ఇది ఎక్కడో జరిగినటువంటి సంఘటన ప్రభుత్వ వైఫల్యం అంటే ఏంటంటే సరే అధికారంలో ఉన్నప్పుడు అది వైఫల్యం అంటే మనం కొంతవరకు అంగీకరించాల్సిందని నివారించలేకపోయినా కానీ పట్టుదలగా వాళ్ళు తీసుకొచ్చారు పట్టుకున్నారు నిందితు ఉంటున్నాడు వాళ్ళని తిడుతున్నాడు నిజంగా సిగ్గున్నవాడు అయితే బయటికి కూడా రాకూడదు నా కూతురు హత్యని దీనికి వాడుకుంటారా ఇది జరిగిందని అతను స్వయంగా హోమ్ మినిస్టర్ ముందు చెప్తూ ఉంటే అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాకపోతే అసలు ఇంకా అధికార ప్రతినిధులుగా పెట్టినటువంటి ఆణిముత్యాలు బయటకు వచ్చి గారేమో ఆ మాట అన్నట్టు శ్యామలని కొత్త బిచ్చగత్తే ఒక ఆవిడ ఉంది ఆవిడైతే అసలు పున్నమి వెలుతురుగా వెలుతురుగా ఉందంట పరిపాలన ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు రాగానే అమావాస్య చీకట్లాగా అయిపోయిందంట ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు కూడా సంచరించే స్వతంత్రం అంతకుముందు ఉండేదట ఆడవాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు కూడా ఉందంట కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది లేకుండా పోయిందంట ఓకే దీన్ని బట్టే ఈ అధికార ప్రతినిధుల అవగాహన శక్తి వాళ్ళ కల్పనా చాతుర్యం ఏదైతే ఉందో దాన్ని మనం మెచ్చుకోవాలి అంటే ఒకటి సార్ ఇక్కడ అంటే ప్రీవియస్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అవి అసలు ఏవి పరిగణలోకి తీసుకోవటం లేదంటే అది రామరాజ్యం అట కాదు కాదు అసలు పార్టీ నిర్మాణంలో మళ్ళీ అదేనండి ఇప్పుడు ప్రీవియస్ ఇన్ని ఓట్లు ఇప్పుడు లెవెన్ సీట్స్ వచ్చినాయి ఎలా వచ్చింది ఎందుకు పడిపోయింది ఎందుకు అనేది కాకుండా మళ్ళీ ఇప్పుడు సేమ్ తప్పులే ప్రీవియస్ గతంలో మనం అదే కదా అవును అసలు పదకొండు సీట్లకు రావడానికి కారణం ఎవరు వీళ్ళు నోటి దూలతనమే కదా అవాకులు చెవాకులు పేలటము కొడాలి నాని రోజా ఇలా ప్రతి వాళ్ళ పేర్లు ప్రసాద్ చెప్పుకోవడం మనకి విసుగ్గానే ఉంది సో మళ్ళీ వాళ్ళని అధికార ప్రతినిధిగా తీసుకొచ్చి పెట్టటము అంటే తలలు పండిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నిన్నగాక మొన్న యాంకరింగ్ తప్పితే రెండో తెలియనటువంటి ఆమెను తీసుకొచ్చి నాలుగు సామెతలు నాలుగు పొడుగు గతలు ముసలు తోడేలు గుంట నక్క అంటే ఏమైపోయిందో తెలుసు గుంట తీసి పూడ్చిపెట్టారు అయినా మళ్ళీ ఆమెనే తీసుకొచ్చి పెట్టి మాట్లాడించడం అంటే అసలు పున్నమి ఎన్నెల్లాగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ చంద్రబాబు నాయుడు గారు రాగానే అమావాస్య చీకట్లు అనుకున్నాయంట అంటే ఆవిడకి రే చీకటి ఏమన్నా ఉందేమన్నట్టు నాకు అనుమానంగా ఉంది సో ఇలాంటి పీడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చి మాట్లాడించినంత వరకు మీరు అన్నట్టుగా ఆ పార్టీ ఆలోచన విధానం కానీ లేకపోతే ఎందుకు ఓడిపోయామనేటువంటి సమీక్ష కానీ జరిగినట్టు లేకుండా ఆ పాత ధోరణిలోనే కొట్టుకెళ్తున్నారు అయితే సంఘటన ఎక్కడ జరిగినా పసిపిల్ల మీద జరిగినా పెద్దవాళ్ళ మీద జరిగినా ప్రాణం పోయినప్పుడు అది ఎవరు దానికి తీసుకురాలేరు దాన్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే కానీ ప్రతిదానికి ప్రభుత్వాన్ని అంటము అంటే ఏంటంటే అది వాళ్ళ అజ్ఞానం తెలిసి కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అనంతబాబు విషయం తీసుకోండి చంపేసి డోర్ డెలివరీ చేసినట్టుగా అక్కడ క్లియర్గా నమోదైంది అయిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అతని మీద కేవలం సస్పెండ్ చేశారు పౌర సమాజం గట్టిగా అంట జైలుకి జైలుకెళ్ళాడు బయటికి రాగానే పూల సన్మానం అసలు ఎలా ఊరేగించారో మనం చూసాం ఎమ్మెల్సీ పదవికి ఏ రకమైన ఢోకా లేకుండా ఇవాటి వరకు ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు దీన్ని కదా అనేది రాక్షస పాలనను చీకటి రాజ్యం అని చెప్పేసి మళ్ళీ పైగా ఎన్నికల సభల్లో అంతా అతనే పక్కన పెట్టుకొని తిరిగాడు దళిత వాళ్ళలోకి వెళ్తే ఎమ్మడబడి కారు పగల కొట్టపోతే పారిపోయాడు వస్తున్నాం ప్రజాగ్రహం అలా ఉంటే అలాంటి వాడిని నెత్తిన పెట్టుకుంటాం అంటే అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే ఫెయిల్యూర్ అంటే కాబట్టి దీనికి దానికి వాళ్ళకి తేడా తెలియదు ఇందాక మనం అనుకున్నట్టుగా అసలు ఆ పిల్ల మీద అత్యాచారం జరిగింది అనేటువంటి రూమర్ వీళ్ళు వేసి అది కాదని నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళని ఏ దేంతో కొట్టాలి చెప్పండి ఎలాంటి శిక్ష వేయాలి మనకు కూడా ఏంటంటే స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు రాజకీయ నాయకుడు ఆధారం లేకుండా మాట్లాడిన తర్వాత అది కాదని తెలిసినాక ఇలాంటి వాళ్ళకి కనీసం ఒక నెల రోజులన్న శిక్ష వేసేటువంటి వెసులుబాటు చట్టంలో తీసుకురావాలి ఏ ఆధారంతో మీరు మాట్లాడారు మీకు సెవెన్ దొరికిందా తర్వాత పోలీసు వాళ్ళు ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసిందా తెలియకుండా మాట్లాడటం అంటే ఆ వారం రోజులు ఆ పేరెంట్స్ యొక్క మానసిక వేదనని వీళ్ళు ఏమైనా వెనక్కి తీసుకు చెప్పగలుగుతారు అసలే పిల్లబోయిందనేటువంటి దుఃఖంలో ఉన్నారు వాళ్ళు అవును అలాంటి వాళ్ళని మీరు ఇంక మరింత బాధ పెట్టడం మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాబట్టి ఇలాంటి సంఘటనలు అలా అడపా దడపా జరుగుతూనే ఉంటాయి దాన్ని కొంచెం విచక్షణతో కొద్దిగా నిజాలు బయటకు వచ్చినాక విమర్శించండి నిజంగా ప్రభుత్వం తప్పు ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నదే అందుకు కానీ అర్థం అర్థం లేనటువంటి విమర్శలు చేయటం అనేటువంటిది ఏంటంటే ప్రజల్లో ఇంకా చీత్కారం కొట్టించుకోవడం తప్పితే చీ కొట్టించుకోవడం తప్పితే దేనికి పనికిరావు